న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్లో ఎంత అట్టహాసంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకలు అంత ఆర్భాటంగా చేసుకోలేకపోయారు. కొత్త సంవత్సరానికి సంతోషంగా వెల్కమ్ చెప్పాలని చాలామంది కోరుకుంటారు. కానీ గత రెండేళ్లుగా అది జరగకపోవడంతో ఈసారి పార్టీలు భారీగానే చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31న నగరంలోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు జనంతో నిండిపోతాయి. ప్రీ బుకింగ్స్ తో స్పెషల్ ఈవెంట్ల పేరుతో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. ఇక వీటికి వచ్చే జనం సంఖ్య భారీగానే ఉంటుంది. గతంలో కరోనా భయంతో బిజినెస్ కూడా డల్ అయింది. ఈసారి కరోనా ఎఫెక్ట్ లేకపోవడంతో బిజినెస్ ని క్యాష్ చేసుకుందామని భారీగానే ఈవెంట్స్ ప్లాన్ చేశారు ఆర్గనైజర్స్. మరోవైపు పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పబోవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో పబ్ నిర్వాహకులకు మరోసారి షాక్ ఇచ్చింది హైకోర్టు. న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఆంక్షలు మీరొద్దని సూచించింది. రాత్రి 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మ్యూజిక్ను అనుమతించేది లేదని జూబ్లీహిల్స్లోని 10 పబ్లకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై వికెట్ పిటిషన్ దాఖలు చేశారు పబ్ నిర్వాహకులు. ఈ పిటిషన్పై మరోసారి విచారించింది ధర్మాసనం. గతంలో ఇచ్చిన ఉత్తర్వులనే ఫాలో కావాలని ఆదేశించింది. నూతన సంవత్సర జోష్ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావిస్తోంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, 12 గంటల వరకు వైన్స్ తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మద్యం విక్రయాల ద్వారా 40,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఎక్సైజ్ శాఖ ఈ 2 రోజుల్లో 400 కోట్ల ఆదాయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరం ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. జోష్ను క్యాచ్ చేసుకోవాలనుకుంటుంది తెలంగాణ ఆబ్కారీ శాఖ. ఇప్పటికే 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బార్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి తోడు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు విస్తృత ప్రయత్నాలు అయితే చేస్తుంది. గత సంవత్సరం 2021-2022 సంవత్సరంలో దాదాపుగా 20,000 నుంచి 30,000 కోట్ల వరకు ఒక సంవత్సరంలో ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఆ తర్వాత 2022-23 సంవత్సరానికి చూసుకున్నట్లయితే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అయితే సమకూర్చుకుంది. ఇప్పటికీ తెలంగాణ ఆబ్కారీ శాఖ తన ఆదాయాన్ని ప్రతిసారి పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. ఇప్పటికీ మనం చూసినట్లయితే గత సంవత్సరం దాదాపు బీర్ల మీద 20 రూపాయలు, అదేవిధంగా మందు మీద కూడా రేట్లను పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 1-2 రోజుల వరకు చూసుకున్నట్లయితే 30-31వ తేదీ వరకు కేవలం 2 రోజుల్లోనే దాదాపు 400 కోట్ల రూపాయల మేర ఎక్సైజ్ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పేసి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు 31వ తేదీన ఎక్కువ శాతం అనుమతులు ఇవ్వడం జరిగింది బార్లకు కావచ్చు. అదేవిధంగా ఏవైతే B2 లైసెన్స్ తీసుకున్న వైన్స్ బార్లు ఏవైతే ఉన్నాయో బార్లు అన్నిటికీ కూడా 12 గంటల నుంచి 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
గతంలో 12 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉండేది ఇప్పుడు ఆ 1 గంట వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇలా పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి భావిస్తుంది అంతే కాకుండా హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ శివారు ఇటు హెచ్ఎండిఏ గావచ్చు జిహెచ్ఎంసి పరిధిలో ఉండే శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే కిట్టి పార్టీలు గావచ్చు అదే విధంగా ప్రత్యేకంగా మధ్యం లైసెన్స్ తీసుకొని చేసుకునే పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలు దాదాపుగా ఎక్కువగా వాటికి లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి తద్వారా వచ్చే లైసెన్స్ ఫీజ్ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఇప్పటికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం అయితే డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బార్లన్నీ కూడా 3-స్టార్ అదేవిధంగా 5-స్టార్ బార్లన్నీ కూడా తెరిచే ఉంటాయి తద్వారా ఆదాయాన్ని దాదాపు 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పేసి భావిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇటు పోలీస్ శాఖ మాత్రం కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది ఎవరైనా తాగి వాహనాలు నడిపితేనట్లయితే వారిపై చర్యలు తీసుకుంటాము ఆ వాహనాలను సీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే హైదరాబాద్లోని దాదాపు 10 ఫ్లైఓవర్లన్నింటినీ కూడా మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది పీవీ ఎక్స్ప్రెస్ వేతో పాటుగా ఓఆర్ఆర్ను కూడా మూసివేయాలని చెప్పేసి పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా కానీ ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుందా లేదా అనేది వేచి చూడాల్సింది కెమెరామెన్ నవీన్తో సుధీర్ ఎన్టీవీ హైదరాబాద్